హలో అండి అందరికీ నమస్కారం రేపే వరలక్ష్మి వ్రతం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ అందరు కూడా చల్లని తల్లి ఆశీస్సులు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఉండరు అలాగే పద్ధతి ఉండరు అలాంటి వాళ్ళందరూ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహ అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా అమ్మవారిని పూజించాలి ఎలా ఏంటనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అనేది ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ను బట్టే నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వరలక్ష్మి వ్రతం చాలామందికి అలవాటు ఉండదు అలాగే పద్ధతి ఉండదు ఆనబాయట ఉండదని అనుకుంటూ ఉంటారు అలాంటిది ఏం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు కలశం పెట్టుకొని అది మాకు ఇష్టం లేదు మా పెద్దవాళ్ళు చేయలేదు అని అనుకునే వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని ఇలా ఈ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారికి పంచామృతాలతో కానీ పసుపు కుంకుమలతో కానీ అభిషేకం అనేది చేసుకోండి ఇలా అభిషేకం అనేది చేసి అమ్మవారికి అష్టోత్తరమైన చదివినట్టయితే ఆ వరలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ముందుగా యధావిధిగా మనము నిత్య దీపారాధన చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత అమ్మవారి యొక్క విగ్రహం మీ దగ్గర ఏదుంటే దానికి ఒక చిన్న ప్లేటు కానీ చిన్న పీట కానీ పెట్టి ఆ యొక్క బౌల్ అనేది పెట్టుకొని ఆ తర్వాత అభిషేకానికి రెడీ చేసుకోవాలి ఇందుకోసం నేను ఇక్కడ పసుపు కుంకుమ గంధములతో చేస్తున్నానండి ముందుగా గంధము కలుపుకున్నాను ఆ తర్వాత పసుపు కూడా కలుపుకున్నాను ఆ తర్వాత కూడా ఒక బౌల్లో కుంకుమ కూడా కలుపుకున్నాను పసుపు కుంకుమలతో అభిషేకం అనేది చేసినట్టయితే చాలా చాలా మంచిదనమాట ముందుగా అమ్మవారికి మనము వాటర్తో అభిషేకం అనేది చేయాలి ఆ తర్వాతనే మిగతా ఏ ద్రవ్యాలతోనైనా స్టీల్ స్పూన్లు ఇలాంటివి వాడకండి వెండివి కానీ ఇత్తడివి కానీ రాగివి కాని ఉంటే వాడుకోండి అభిషేకానికి లేదు ఇవన్నీ ఏమీ లేవనుకుంటే తమలపాకు తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి ముందుగా మనం ఇక్కడ పసుపుతో చేసుకోవాలి పసుపుతో చేసుకుంటూ ఆ తర్వాత ఒక్కొక్కటి అభిషేకం అనేది చేసుకోవాలి అమ్మవారికి ఇలా చేయడం వల్ల మనకు సిరి సంపదలు సౌభాగ్యం అన్నీ కలుగుతాయి ఈ అభిషేకం చేస్తూ ఉన్న కూడా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని మీరు చదువుతూ ఉండాలి లేదనుకుంటే అష్టోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి లేదంటే కూర్చొని సహస్రనామాలు చదువుకోండి వీలైతే మీరు ఇంకా మీరు అమ్మవారి యొక్క పాటలు కానీ ఏవైనా సరే మీరు పాడుకోవచ్చు ఇవన్నీ కాదనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ అని చదువుకోవచ్చు అనమాట ఆ తర్వాత ముందుగా పసుపు ఆ తర్వాత కుంకుమ గంధము అన్నీ ఒక్కొక్కటి మనము అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవాలి ఇలా చేసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఖచ్చితంగా అలాగే ఆ రోజు మీరు నేతి దీపాలను వెలిగించండి నేతి దీపాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం నేతి దీపాలను వెలిగించి ఆ తర్వాత పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా బిల్వ పత్రాలు బిల్వ పత్రాలతో చేస్తే చాలా మంచిది బిల్వ పత్రాలతో చేసిన పూజ వేయి రేట్లో ఫలితం అనేది మనకు కలుగుతుందని చెప్తున్నారు కాబట్టి బిల్వ పత్రాలతో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అభిషేకం చేస్తూ ఉన్నంతసేపు కూడా మీరు ఓం శ్రీ శ్రీమాత్రయి నమ ఓం శ్రీ శ్రీమాత్రయి నమ అని మీరు చదువుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం చాలామంది ఆనవాయితీ పద్ధతి లేదని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఓపిక చేసుకొని ఆ రోజు అమ్మవారికి మీరు ఇలా అభిషేకం చేసి యథావిధిగా మీరు పూజ అనేది చేసుకోండి తాంబూలాలు మాత్రము ఇవ్వండి తాంబులంలో శనగలు పెట్టి ఇవ్వండి అలా చేసినా కూడా వరలక్ష్మి వ్రతం పూజ చేసిన పుణ్యం మనకు కలుగుతుంది అలాగే అంతటి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా కలుగుతాయి అన్నమాట ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు చూడండి ఇక్క నేను అభిషేకం అనేది చేస్తున్నాను ఆ తర్వాత అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క వాటర్ అనేది వేస్ట్ కాకుండా మీరు మొక్కలు కనేది వేయండి అలాగే ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చివరిలో అమ్మవారిని మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేయించి అభిషేకం చేసి ఆ తర్వాత మీరు కర్పూరంతో హారతిచ్చేసి మళ్ళీ తీసివేసి వేరొక ప్లేట్లో పెట్టి అందంగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవచ్చు ఈ అలంకరణ అనేది ఎవ్వరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట అలాగే పానకము వడపప్పు ఇవి మనం ప్రసాదంగా పెట్టచ్చు అరటి పనులు కానీ ఇలాంటి ఏవైనా సరే మనము అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు అనమాట కాబట్టి అమ్మవారి మొత్తం మునిగే విధంగా కూడా అభిషేకం అనేది చేయండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ అమ్మవారికి నిండుగా చేసేసాం కదా తర్వాత చివరిలో పువ్వులతో కూడా చేయండి వీలైతే పువ్వులు బిల్వ పత్రాలు మీ దగ్గర ఏ ఉంటే అవి అమ్మవారికి ఇష్టమైన వాటితో మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు చివరలో హారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి హారతి తీసేసి ఆ తర్వాత ధూపం అన్నీ కూడా చూపించేసి మళ్ళీ అమ్మవారిని మంచినీళ్ళతో శుద్ధి చేసి పువ్వులతో అలంకరణ చేసుకొని మనము యథావిడిగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి ఆ రోజు చీర జాకెట్టు రవికెల గుడ్డ ఆ తర్వాత పసుపు కుంకుమ గాజులు దక్షిణ పండ్లు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నా కూడా చాలా మంచిదనమాట ఎవరైనా ముత్తైదులకు కూడా మనము తాంబూలం అనేది సమర్పించుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు